అలారం మోగినా సూర్యుడి నెత్తి మీదకి వచ్చినా ఏమిటా ముద్దు నిద్ర? ఒరే జయదేవ్, ఒరే జయదేవ్ లేవరా, నిదే. గుడ్ మార్నింగ్. నన్ను ఇంకాసేపు పడుకోని మమ్మీ ప్లీజ్. రేపు నీకు నిశ్చితార్థం, పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే నిద్రపోతుంటావా? నిశ్చితార్థం అయితే పెళ్లి గురించి టెన్షన్, మరి పెళ్లి అవగానే జీవితం గురించి టెన్షన్. అప్పుడు నేను ఇలా హాయిగా పడుకోగలనా? అందుకే ఇప్పుడే ముసుగుదని పడుకోవాలనుకుంటున్నాను మమ్మీ. డోర్ ముసుకుని లేవరా, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, తీసుకో. వస్తున్నానమ్మా. అహనా పెళ్ళి ఎంట, అహనా రేపే నిశ్చితార్థం. అయ్యో పెళ్ళి బాగా జరిగింది, తెక్క కుదిరిందా? తెక్క కాదు బామ్మా, కాలు సరిపడిపోయాను. కాళ్ళు చేతులు ఇరిగితే పెళ్ళట్టా జరిగిద్దిరా? ఎందుకు రాక ఉండడా తొందర నీకు? అది కాదు బామ్మా, ఈ ఆకులకి సున్నం ఎక్కువ రాసుకున్నావా ఏంటి? ఎంత రాసుకుంటే నీకెందుకు రాను ఆర్ముగా? అది సరే, అది కాదు బామ్మా, రేపే కదా శక్తితో నా పెళ్లి నిశ్చితార్థం, నేను కాస్త ముందు వెళితే బాగుంటుంది కదా. వద్దొద్దు, నువ్వు శక్తిని చూడాలి అనుకుంటే నిశ్చితార్థం రోజును చక్కగా చూసుకోవచ్చులేరా. పోని, నిన్ను తీసుకెళ్ళి ఉంటావా అక్కడికి, తల్లి లేని పిల్ల కదా బామ్మా. ఎంత తెలివిరా నీకు, ఆ వంకతో పిల్లని చూద్దావనా? నేను వెళ్తానని చెప్పానా, చెప్పలేదే, అవునా బామ్మా? అయ్యో నీ తెలివి తెలియదంటరా. నీకు ముక్కు పుడుము తీసుకొస్తాను బామ్మా. అమ్మా నేను ఎంపీ బంగ్లా వరకు వెళ్ళొస్తాను, ఢిల్లీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఆ విషయం ఆయనకి చెప్పాలి. నువ్వెందుకురా మంత్రి చెప్పినట్టు చేస్తున్నావు? చెప్పినట్టు చేయకపోతే పిఏ ఉద్యోగం ఊడిపోతుంది, ఆ తర్వాత రోడ్డు మీద అడుక్కోవాలి. ఇవన్నీ నీకు తెలియదు బామ్మా, నా మాట విను. అడుక్కుతునేది నువ్వేరా, శక్తికి ఏం కర్మ పట్టింది, ఇంకోడు వచ్చి తన్నుకు పోతాడు. నీ నాలుగు చెప్పు. నీది పాడునురే, నీ వాకు ఫలించదు, సున్నం రాయడం తగ్గించు, నవిలి నవిలి నాలుగు పనికి రాకుండా పోయింది. పెళ్ళైన తర్వాత నీ సంగతి చూసుకో. చూడు ఎలా చెప్తుందో, నేను వెళ్ళొస్తాను బామ్మా, వస్తాను. ఉప్పు సరిపోయిందేమో చూడండి. సరిపోయింది కానీ త్వరగా దించు. అలాగే. రే నువ్వు వెళ్ళా, బుట్టబట్రా, త్వరగా తరగండి రా. మరి పెళ్ళికొడుకు గారు మీరా? మరి ఇంకెవరు అనుకున్నారా, గుమగుమలాడే వాసన వస్తుంటే ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. రేపు ఇక్కడా పిల్లకి నిశ్చితార్థం తెలుసా నీకు? అది ఏదో వంకతో పెళ్లి కూతురు చూడడానికి వచ్చా? అది ఉండి చెప్తాను. ఒరే అసలు నిన్ను ఇక్కడికి రావద్దని చెప్పాను కదరా. అయితే ఏంటి, శక్తి ముక్కుపడి అడిగాను ఇస్తామని వచ్చాను. పుట్ట కింద వేసి కొడుతుంటే నీకు నొప్పి అనిపించలేదా? ఎంత నొప్పు ఇప్పుడు తెలుస్తోంది. అవును ముక్కుపడకేది? ముక్కుపడక మర్చిపోయాను. రే ఆగరా, తీసుకొస్తాను. ఎక్కడికే ఆగు ఆగు, వసే సుభద్రా, సీపురు కట్ట తీసుకురావే, ఈడుకు పట్టిన దెయ్యాన్ని వదిలిస్తే గానే ఊరుకోడు. నమస్కారం సార్. నమస్కారం అయ్యా. నమస్కారం. ఏం చేద్దావు, అన్ని రెడీయా? అంతా రెడీ సార్.
ముహూర్తం ముహూర్తం టైమైంది, మీకోసం ఎదురు చూస్తున్నాం. అబ్బాయి గారు రాలేదు సార్. అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఊళ్ళో అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఢిల్లీ నుంచి ఇక్కడ రావడం అంటే కష్టం కదా. పెళ్లికి తప్పకుండా వస్తారు. చాలు సార్, నిశ్చితార్థానికి టైం అయింది రండి అయ్యా. సార్ వీర ఎంపీ సెబాస్టియన్ గారు, తన శక్తి నిన్ను నువ్వు రెళ్ళు సంతోషంగా ఉండాలి. పెళ్లికి ముందు నా అడ్వాన్స్ గిఫ్ట్ తీసుకో. పెళ్లికి ముందే నా చేత ఇన్ని చీరలు కొనిపించావు, పెళ్ళైన తర్వాత ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం మానేసి ఎక్కడైనా దోపిడీ చేయాల్సి వస్తుందేమో. అవును, చీరలతో పాటు రెండు మూడు ఫ్రాకులు కొన్నావు ఎవరికి? అక్కయ్య వాళ్ళ పిల్లలకి. అంతేనా? ఇంకా మనకు పుట్టబోయే పాప కోసం అనుకున్నాను శక్తి. అంత తొందరగా ఉందా? సరేరా శక్తి, మనకు పుట్టబోయే పాపకి ఒక పేరు సెలెక్ట్ చేసి ఉంచాను. నీ పేరు శక్తి కదా, మహాశక్తిని పెడదాం. అబ్బాయి పుడితేనా? అబ్బాయి పుడితే నేను జయదేవుని కదా, రామదేవుని పెడదాం. ఎంపీ గారి కారులో ఉంది. ఏమైంది సార్? రేడియేటర్లో ఏదో ప్రాబ్లం. దగ్గరలో ఏదైనా వర్క్షాప్ ఉందా? దగ్గరలో లేదు, కొంచెం దూరం వెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్ళాలి? బంగ్లాకి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ కారులో వెళ్ళండి, మీ కారు రిపేర్ చేయించి నేను తీసుకొస్తాను. నీ కారులోనా? రండి సార్, పర్వాలేదు, రండి. శక్తి, సార్ కారు రిపేర్ అయింది. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? శక్తికి చీరలు అవి కావాలంటేను షాపింగ్కి వెళ్ళొస్తున్నాం. చాలా పొద్దుపోయింది, మీరు వెళ్ళండి. పర్వాలేదు సార్. శక్తి, నువ్వు సార్ బంగ్లాలోనే ఉండు, నేను వచ్చి తీసుకెళ్తాను. మీరు వెళ్ళండి సార్. గారు ఫిగర్ తో వస్తున్నారే, ఏం జరుగుతుందో ఏమో. పత్రయ్య, ఆ అమ్మాయి లోపల తీసుకెళ్ళు. అట్లాగేనయ్యా. ఇలా కూర్చోమ్మా.
అయ్యా భద్రయ్య, చేదేవు శక్తి కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. అర్థం కదా? వీళ్ళిద్దరూ కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. కూర్చోండి. జయదేవ్ గురించి పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. మంత్రి సెబాస్టియన్ గారి పిఏ జయదేవ్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయినందున జయదేవ్ కుటుంబ సభ్యులకు ఎంపీ సహాయ నిధి నుంచి 100,000 రూపాయలు ఇవ్వబడుతుంది. నువ్వు చాలా తెలివైన వాడు అయ్యా. అంతేనట? మరి నీ స్వలాభం కోసం నాకు ఇలా పార్టీ ఇస్తున్నావు? నుంచుంటే పార్టీ, కూర్చుంటే పార్టీ. అవును, నువ్వు మందుపాటి తప్ప ఇంకేమీ ఇవ్వవా? భలేవారే, ఎలక్షన్ టైంలో ఫండ్ దండిగా ఇస్తావే, మర్చిపోయినట్టున్నారు. దాన్ని ఇంతవరకు నేను ముట్టుకోలేదు. అది ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది. నేను ప్రజాసేవకుని కదా. పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడునే మన ప్రోడక్ట్ కావాల్సింది, అదే ఎక్స్పోర్ట్ పర్మిట్, మీరే ఇప్పించాలా? అది నువ్వు ప్రత్యేకించి చెప్పాలా? అందుకే కదా పార్లమెంట్ సమావేశాలకు ఒక వారం ముందుగా రేపే బయలుదేరి వెళ్తున్నాను. ఈ రాత్రికే మందు పార్టీ కాదు కానీ మగు పార్టీ ఇస్తాలే. ఉండండి. మనం చేసిన మద్దను మాఫీ చేయడానికి సాయం చేయబోతున్నాడు మినిస్టర్ కొడుకు. సో అతనికి అన్ని ఏర్పాట్లు చూడు. ఓకే సార్, అలాగే చేస్తాను. చూడు వాచ్మెన్, నేను వచ్చిన పని పూర్తయ్యే వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. నాకేదైనా ఫోన్ వచ్చిందంటే మేము ఇక్కడ లేనని చెప్పు. అలాగే సార్. కమాన్. ఏంటలా చూస్తున్నావు? వాడు నా కోసమే నిన్ను తీసుకొచ్చాడు. వాడు ఎప్పుడో విడిపోయాడు. హలో. అవును, ఫిగరా సూపర్గా ఉంటుందా? త్వరగా పంపించు. వెరీ గుడ్. హలో సార్. రారా ఇలా కూర్చో. సుబ్బారెడ్డి గారు పంపించారు. తెలుసు తెలుసు, ఫోన్ చేసి చెప్పాడు. మీరు నాకు సాయం చేయాలి, మీరు ఉద్యోగం ఇప్పిస్తారనే నమ్మకంతోనే వచ్చాను. అదెంత భాగ్యం. Thank you.
ఈ జన్మలో సుఖ సంతోషాలు అనుభవించేందుకు నీ వంశంలో ఒక్కడు కూడా బతకనివ్వను. నీ కొడుకు కూతురు సర్వనాశనం అయిపోవాలి. ఈ శక్తిని ఏ మంత్రశక్తి ఆపలేదు, ఆపలేదు, ఆపలేదు. I think we are getting near to our goal. We should try to finish it by this month end. అవును సార్. నాన్నగారి పేరు మీద నేను హాస్పిటల్ ప్రారంభించిన నా బంగారు చెల్లెల కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. లండన్లో ఉన్న తను ఇక్కడికి వచ్చేసరికి హాస్పిటల్ పూర్తి చేసి తనతో ఓపెన్ చేయించాలనుకుంటున్నాను. నా ఆశయం నెరవేరినప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. ఏమంటారా? నా చెల్లెలి సేవలు నా హాస్పిటల్కి ఎంతో అవసరం. లండన్ నుంచి మీ సిస్టర్ ఎప్పుడు వస్తున్నారు సార్? డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. 2 రోజుల తర్వాత మా అమ్మగారి 18వ సంవత్సరీకం. మా ఊళ్ళోనే కార్యం జరిపించాలని అనుకుంటున్నాను. హాస్పిటల్ పూర్తయ్యే వరకు తను అక్కడే ఉంటుంది. అట్మాస్ఫియర్ కాస్త రిలీఫ్గా ఉంటుంది. మీరు కూడా ఊరికెడుతున్నారా సార్? తప్పకుండా వెళ్ళి తీరాలి కదా. చాలా సంవత్సరాలుగా వర్కర్సే అంతా చూసుకుంటున్నారు. మా బంగ్లా ఏ పరిస్థితిలో ఉందో చూడాలి కదా. రైట్ రైట్. ఆహా, అయ్యగారు అంత టైంకి కరెక్ట్ గా వచ్చేసారు. పాంచాలకి అంటే ఇలాగుండాలా? దయచేయండి. నమస్కారం అండి. బాగున్నారండి? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. మీ దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నాం. ఒరే చుంగడి, ఓ అయ్యగారు పెట్టి బెట్టింగ్ లోపల పెట్టు. నా కొడుకు అయ్యగారు సుందరం. వాడు పుట్టక ముందే సుందరం అని పేరు పెట్టాను. సార్, మీరేమనుకోనంటే మీ వంట చేయడానికి నా భార్యని కూడా తీసుకొస్తానండి. ఎవరు వచ్చినా సరే నా చెల్లెలకి ఏ లోటు రాకుండా నువ్వు చూసుకోవాలి. ఓకే? అరే సుందరం, అయ్యో కర్మ, ఇంటి పెట్టి రావడానికి ఇంతసేపా? నువ్వు పుడితే 100 కొబ్బరికాయలు కొడతాను మొక్కున్నాను వేస్తావా? అనవసరంగా పుట్టావురా బాబురా. బ్రాహ్మణ, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేను నీకు పిచ్చోళ్ళ కనపడుతున్నానా? నా డబ్బు సంగతి ఏం చేసావయ్యా? ముందు ఆ సంగతి చెప్పు. అదే అదే డబ్బు అదేమైంది? ఈరోజు నీ సంగతి అటో ఇటో తేల్చేస్తాను. నువ్వు ముందు బయటికి రా. ఏంటి? ఏదైనా విషయం ఉంటే నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా నెమ్మదిగా మాట్లాడేది? ఏంటి చెప్పు చెప్పయ్యా.
నీలాంటి బంగారమైన మనిషి ఇలాంటి చోటుకి రాకూడదు, అర్థమైందా నీకు? బంగారం కాదయ్యా నన్ను, బంగారం బంగారం తిప్పినట్టు తిప్పుకుంటున్నావు నువ్వు. ఏంటో నీ ఉద్దేశం ఏంటో? అసలు మాట వినవయ్యా బాబు. ఏంటి వినది? ముందు నా డబ్బు సంగతి చెప్పోయా, లేకపోతే ఇక్కడి నుంచి నేను కదిలేదే లేదు. ఏమనుకుంటున్నావో అంతే. నీ దగ్గర డబ్బు ఎలా తీసుకోవాలో నాకు తెలుసాయా? ఇదిగో చూసావా, అయ్యా నన్నేం చెయ్యొద్దు, ఆ బంగళ అమ్మైనా సరే నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నన్నేం చేయకు బాబు. ఇదిగో నా మాట నమ్ము, ఆ బంగళ అమ్మి సాయంత్రం కల్లా ఇచ్చేస్తా. అవును నా మాట నమ్ము. బంగళ అమ్మి ఇస్తావా? ఇదిగో నాకు తెలియదు అనుకోబాక, ఆ బంగళ ఎవరిదో? అదే నాదే. ఏంటి నీదే? ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇదిగో నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే మద్దతు చేసేస్తాను. ఏంటనుకుంటున్నావు? ముందు నా డబ్బు సంఖ్య తెలుసు. వద్దు నాతో పెట్టుకోవద్దు, వద్దు వద్దు అని చెప్తున్నాను. నేను ఎవరినో తెలుసా? నిన్ను మద్దతు చేసైనా సరే నా డబ్బు నేను కట్టమని చెప్తాను. వాచ్మెన్ లేడా? లేరయ్యా, వాచ్మెన్ చెల్లెలు మాత్రమే ఉంది. అట్ట కూర్చోండి, అట్ట కూర్చోండి అయ్యా. వాచ్మెన్ కి ఎంత అందమైన చెల్లెలా, నమ్మలేకపోతున్నాను. మీకు మీకెవరు కావాలి? నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ అందాన్ని చూసి నాకు మతిపోయింది. అసలు నేను వచ్చిన విషయమే మర్చిపోయాను. మీరేమంటున్నారు? చెన్నై గారి బంధువులు లండన్ నుంచి వస్తున్నారు. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీ అన్నయ్య చూసుకోవాలి. అలాగే చెప్తాను. మీరు డ్రైవర్ విక్కే అని చెప్పు, నేను వెళ్ళరానా? రమ్యా, ఆ డ్రైవర్ గారు ఇక్కడ ఎందుకు వచ్చాడు? రింగులో బొంగు. లండన్ నుంచి చెన్నై గారు బంధువులు వస్తున్నారంట. వాళ్ళకి ఏం కావాలో ఆ ఏర్పాట్లన్నీ నిన్ను చూసుకోమని చెప్పి వెళ్ళడానికి వచ్చాడు. నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు,
ఈ అన్నయ్య ప్రేమ కోసమేగా ఈ చెల్లెలు ఇంత దూరం వచ్చింది. ఈ అన్నయ్య మీద నీకు అంత ప్రేమ ఉందన్నమాట. నేనొకటి అడగనా, నీకు ఏకాంతం అంటే అంత ఇష్టమా? అయితే నువ్వు వెళ్ళిపోతున్నావా? నేనెక్కడికి వెళ్ళను. ఇంకా ఎన్ని రోజులని నా కోసం ఇలా కష్టపడతావు? నీకంటూ ఓ జీవితం. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా, నువ్వు సుఖంగా ఉంటే చాలు. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, నాన్నగారు చనిపోయిన 4 ఏళ్లకే అమ్మ కూడా చనిపోయింది. అప్పుడు నీకు 4 ఏళ్ళు, నిన్నో డాక్టర్ చేయాలనే అమ్మ కోరిక ఉండేది, అది తీరకుండానే చనిపోయింది. కానీ నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా, నువ్వు ఇలా డాక్టర్ అయినందుకు వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. నువ్వు ఎప్పుడు ఓవర్ సెన్సిటివ్ అని నాకు తెలుసు, ఎందుకని నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? నువ్వు మొత్తానికి నన్ను మోటలతో పడగొట్టేస్తావు. నువ్వు చాలా తెలివిందనో నాకు తెలుసులే. ఏంటి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, కనీసం ఒక్క మాటైనా అతను చెప్పనే లేదు. ఎవరి గురించి అని నేను అడిగేది? సరే సర్లే, నీ మొహం చూస్తేనే నాకు అర్థం అవుతోంది. నాకేం తెలియదు అనుకున్నావా? ఓ, బాబు గురించా? ముందు నీ పెళ్ళయ్యాక నా విషయం చెప్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే తెలుసుకున్నావు అంతే. నాకు సంతోషంగా ఉందమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. రేపు ఉదయం అమ్మ సంవత్సరికం కదా, చర్చకు వెళ్ళొద్దు. నువ్వు రా అన్నయ్య, నీతో చాలా మాట్లాడాలి, రా. బాబు హాస్పిటల్ పని ఎంతవరకు వచ్చింది? పూర్తిగా వచ్చింది. వీలైతే మీరు ఒకసారి రావాలి. ఇప్పుడు రాలేను. ఈ చర్చికే నా జీవితం అంకితమైపోయింది. మను బాగుంది కదా? నమస్తే. హాయ్. ఇది కావాలా? హాయ్. హలో, ఎవరి అమ్మాయి? ఈమె నా చెల్లెలమ్మా. ఓ, గ్లాడ్ టు మీట్ యు. టౌన్ లో హాస్టల్ లో ఉండి చదువుతుంది, అప్పుడప్పుడు లీవుల్లో ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఇంకా పై చదువులు చదివించాలనుకుంటున్నాను. అదే, చదువు పూర్తయింది, ఇంకా వద్దని చెప్తున్నాను. హాస్పిటల్ గా పూర్తి కాబోతోంది. మను, హాయ్ బాబు. ఎలా ఉన్నారు ఫాదర్? బాగున్నాను బాబు. అది సరే, నువ్వెప్పుడు వచ్చావు? నేను హైదరాబాద్ నుంచి వాళ్ళే వచ్చాను. ఇంకా ఆలస్యం ఎందుకు? వీళ్ళిద్దరికి త్వరలో పెళ్లి చేసేసి ఊరుకోండి ఫాదర్. రండి, వెళ్దాం. ఏ ఇలారా, అసలు నాకు తెలియక అడుగుతాను, నా మీద నీకు ప్రేమ ఉందా లేదా నిజం చెప్పు. నీకెందుకే డౌట్ వచ్చింది? ఏం లేదు, నువ్వు లండన్ లో ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తూ ఫోన్లు చేస్తూ ప్రేమంతా ఒలకపోస్తే దానివి. ఇప్పుడు డైరెక్ట్ గా నన్ను చూసి పలకరించడానికి ఇబ్బంది పడిపోతున్నావు. ఏమిటా, నువ్వు అన్నయ్య ఫాదర్ ఉండగానే రొమాన్స్ చేయమంటావా? ఓహో, వాళ్ళు ఇప్పుడు లేరుగా, రొమాన్స్ చేద్దాం. రొమాన్సా? పద చెప్తాను. Thank you.
పెనుగాలు వేస్తున్నాయి, తప్పకుండా వర్షం పడచ్చు. సడన్ గా ఇలా అయ్యిందేంటి? నిశ్చితార్థం రోజే ఈ అపశకునం ఏమిటి? ఎందుకు అనవసరం కంగారు పడతారు? ప్రేమించుకున్నారు, ఉంగరాలు కూడా మార్చుకున్నారు, ఇంకేంటి? మా నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టు ఈయన మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సరే సరే, పదండి భోజనం చేద్దాం. ఎంగేజ్మెంట్ ఆడవాళ్ళు టిఫిన్ కూడా సరి చేయలేదు. అయ్యో పాపకి ఏమైంది? అద్దమ్మ పగిలి వేలు గాయమైంది. డాక్టర్ పిలవనా? అక్కర్లేదు, చిన్న గాయం వెళ్ళండి. మీరు వెళ్ళండి. అయ్యో చిన్న గాయానికి ఇంత గోల పెట్టింది ఏంటి? నన్నంతా పాడు చేశారు. ఈ కేకలకు నాకు భయం పట్టుకుంది. అమ్మా నానేడి, వస్తున్నాను రా కొడక. అయ్యో పెళ్ళైనప్పటి నుంచి ఇంత ఇదే గొడవ అయిపోయింది. నానా నాకు తెలియక నీకు ఇంత వయసు వచ్చినా భయం పోలేదేంటి? నీ శ్మశానంలోనే పడుకునేవాడురా. చాలా రోజుల నుంచి తమ దగ్గరికి రావాలనుకున్నానయ్యా, కానీ నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండక రాలేకపోయాను. మందులు వేసుకుంటున్నారుగా, నువ్వు బాగా చూసుకుంటున్నావా? మా నాన్నగారు కాలం నుండి నమ్మిన బంట్ల పనిచేస్తున్నారు మీ నాన్నగారు. మీకే సహాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను. నా ఆశలన్నీ నా కూతురు మీదే బాబు. దాన్ని బాగా చదివించాలి. తమరు కాస్త సహాయం చేశారంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. ఏం చదువుకున్నా? బీకాం ఫైనల్ ఇయర్. సోఫియా అప్పుడప్పుడు వస్తూ ఉండు, ఎగ్జామ్స్ అయిన తర్వాత వస్తాను. ఇక మేము బయలుదేరుతాం బాబు. వికీ సార్, వీళ్ళని కార్లో డ్రాప్ చేయి. రండి, వెళ్ళండి. రానా. నీతో పాటు నేనే వస్తాను. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలాగా? నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నా అని చెప్పాను కదా. నువ్వు లేకుండానే ఉండలేను అన్నయ్య. అక్కడ 4 రోజులు పని ఉందమ్మా. ముఖ్యంగా ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు, అందుకే బాంబేలో కాన్ఫరెన్స్ పెట్టారు. 4 రోజుల్లో నేను వచ్చేస్తాను కదా. నేను అక్కడి నుంచి రాగానే నీ మ్యారేజ్కి డేట్ ఫిక్స్ చేస్తాను, సరేనా? నువ్వు నేను సినిమా చూసావా? చూసానే. చాలా బాగుంది కదా, కొత్త అమ్మాయి బాగా చేసింది కదా. అయ్యగారిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వస్తున్నాను. ఇంటికేగా వెళ్ళేది? రండి, డ్రాప్ చేస్తాను. నేను వెళ్ళేస్తానే. రండి. వద్దు, నేను నడిచే వెళ్తాను. నడిచే వెళ్తావా? అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. ఏంటి భయంగా ఉందా? నాతో మాట్లాడొద్దని నీతో ఎవరైనా చెప్పారా? లేదు. మరి అయ్యగారు దయవల్లే మేమందరం బతుకుతున్నాం. నాకు అన్నీ తెలుసు. ఇలా చూడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా మనసును అర్థం చేసుకో నీ ప్రేమ కోసం.
నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంత భయపడ్డానో తెలుసా? ఎప్పుడొచ్చా ఊరు నుంచి? నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది అవునా? నీ గురించి నాకు బాగా తెలుసు, నిజం చెప్పు. అయ్యో, నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. పెళ్లి ఎంతవరకైనా నువ్వు ఆగలేవా? ఏం చేయమంటా? ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి ఆ ఎంజాయ్మెంట్ ఎప్పుడా అనిపిస్తోంది. సరే గాని, నాకిప్పుడు దిగులు పట్టుకుంది. ఏమిటి? మనకి పెళ్ళైపోతే పాప మా అన్నయ్య ఎవరు చూసుకుంటారా? మనమే, ఇంకెవరు? నన్ను నీకిచ్చి పెళ్లి చేస్తున్నది మా అన్నయ్య బాబు. ఆ సంగతి మర్చిపోకు. అదేలా మర్చిపోతాను? నీకెప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వెళ్ళి మీ అన్నయ్యని చూడొచ్చు. ఓకే. ఏమైంది మను బాబు? బీర్వా. అవును, అది బీర్వాయే. ఏమైంది? మన మీద పడిపోయింది. ఏమిటి మను, బీరు అలాగే ఉంది కదా, పడిపోయిందంటావేంటి? మను పాపా, మను పాపా, నిద్రలో భయపడ్డావా? ఏం లేదు, భయంగా ఉంటే నేను వచ్చి పడుకుంటానమ్మా, అక్కర్లేదు, మాకి భయం లేదు. మాకంటదేంటి? ఏదో పొరపాటు కానీ ఉంటుందిలే. పద పద. బేబీ, నేను ఈ ఫోటోని ఇక్కడ పెడతాను. ఈ ఫోటోని చూసి అందరూ కుళ్ళుకొని చావాలి. ఏమిటి గోడ మీద రక్తం? ఏమిటి అన్నది? గోడకు వెగ్గొడుతుంటే గోడలోంచి రక్తం వచ్చింది. ఆంజనేయ, వీళ్ళిద్దరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరా, మగాడే పుట్టిన తర్వాత ధైర్యం కావాలరా? తప్పుకో, నువ్వు తప్పుకోవే. అయ్యో, ఎంత తిరిగి వాళ్ళరా బా. జలధార నిలబడి ఏం లేదు. చెప్పండి. అద్దంలో పిశాచి. పిశాచా? పిశాచి. పిశాచా? అద్దంలో. అద్దంలోనా? ఏమీ కనపడలేదే. ఇప్పుడే అన్నావుగా, మనిషి పుడితే ధైర్యంగా ఉండాలని. అయ్యయ్యండి. Thank you.
తలుపుతీవే తలుపు తీమంటుండే నేనే తలుపు తీ అమ్మాయి తడుచుకొని అరుస్తుందండి. బాబా ఏమైందమ్మా? ఫ్యాన్ తిరుగుతాను ఉందిగా. అది అది నా మీద పడిపోయింది. అది అక్కడే ఉంది కదమ్మా. పిల్ల ఏదో భ్రమ పడినట్టుందండి. లేదు నిజమే. నాకు అర్థంలో ఆడదేం కనిపించింది. పిల్ల మీద ఫ్యాన్ పడింది అంటుంది. ఇది బంగళాలో ఏదో పిశాచి తిరుగుతుంది. ఆ పిశాచి ఎవరి మీద పగబట్టినట్టుంది. అయ్యో భగవంతురా, ఇప్పుడు ఆ పిశాచి ఎవరిని ఏం చేస్తుందో తెలియట్లేదండి. దీనికి ఏదో పరిష్కారం ఆలోచించాలి. రేపు ఉదయమే ఆ భూతాల మాంత్రికుడిని కలుసుకోవాలి. రాత్రంతా నువ్వే కల్లోకొచ్చావు. నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయడం లేదు. సుఖం అనుభవించడానికి నీకో భార్య ఉంది, అయినా నా చెల్లెల్ని పాడు చేసి ఆమె చావుకు కారకుడివయ్యావు. నీ కామానికి ఇప్పుడు మరో అమ్మాయి ఆహుతయింది. నీలాంటి నీచుడు బ్రతికుండకూడదు.
శాపమే ఇదంతా. అలాగా పొగబట్టి వెంటాడుతున్న ప్రేతాత్మని ఎలాగైనా భూస్థాపితం చెయ్యాలి. పరిహారం చెప్పండి స్వామి. ఆత్మ నా మంత్రశక్తికే లొంగుతుంది. అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వాళ్ళకి మంత్రించిన తాళనిస్తా. ఆ తర్వాత 40వ రోజున బంగాళాలో హోమం జరిపించాలి. అలాగే స్వామి. మీరు వెళ్ళి బయట ఉండండి. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పిందంతా నేను ఓపిగ్గా విన్నానుగా. మరి నేను చెప్పేది కూడా వినాలి. మీరంతా అనుకుంటున్నట్టు ఈ బంగ్లాలో దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు నేను. బెస్ట్ కోసం ఇది కట్టుకో. ఎందుకు భయపడతావు? ఇది కట్టుకున్న తర్వాతే నా భయం అంతా పోయింది. నీ మాట నీదే కదా, చెప్తే విను. మీరంతా దెయ్యాన్ని చూశారు కదా, నన్ను చూడనివ్వండి, ఆ తర్వాత కట్టుకుంటాను. ఓకే. ఏమ్మా భయపడ్డావా? నువ్వు నిద్రపోయలేదు చూద్దామని వచ్చాను. నాకు నిద్ర పట్టడం లేదన్నయ్యా. నువ్వు నిద్రపోయే వరకు
నేను నీ పక్కనే ఉంటాను, హాయిగా పడుకో సరేనా? నాకెప్పుడు మన చిన్నప్పుడు విషయాలే గుర్తొస్తాయి. నువ్వే లేకపోతే నేనేవైపోయేదాన్నం. నీకు పెళ్ళయి ఉండేది, ఆ తర్వాత గంపడి పిల్లలు కనేదాని. మాట్లాడకుండా పడుకోమ్మా. కథ చాలా బాగుందమ్మా, మొత్తం చదివేసి నీకు చెప్తాగా ఇవ్వమ్మా. నాకు కదలొద్దు, నేను నీ వల్ల పడుకుంటా. తారలన్నీ నిదురించే చంద్రమా నిదురపోమా, పసుపు కుంకుమతో నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా. పసుపు కుంకుమతో నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా. సుందరా, రే సుందరా, ఎంత హాయిగా పడుకున్నావురా,
నీకేమిరా మహారాజువే? రేయ్ సుందర, మీ బాబేడ్రా? మీ బాబుని అడిగి డబ్బులు అయిపోయాడా? అయిపోయినట్టున్నాడు. అరే సుందర, 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 వాడు ఇప్పుడు శవం అయిపోయాడమ్మా, ఆడి పట్టుకొని ఏడుస్తారండి. నాకు అసలు డబ్బులు ప్రశాంతంగా శవాసనం పాడు కాను, అప్పులో వచ్చి నువ్వు సచ్చావుండే. మీ బాబు కొడుకులు ఎన్ని ఆసనాలను వేసుకుంటున్నావు? డబ్బులు ఇవ్వండి. బాబు ఖాన్, ఇతర దేవులు మౌనాసనంలో ఉన్నారు, ఇప్పుడు డబ్బులేం అడగకు. ఏంటి డబ్బులు అడగక? ఏమా ఇదేమన్నా ధర్మంగా ఉందా? నా దగ్గర డబ్బులు తీసుకొని నన్ను కుక్కని తిప్పినట్టు మీ ఇంటి చుట్టూ తిప్పుతున్నారే. అది కాదండి, 10 రోజుల్లో మీ డబ్బు ఇచ్చేస్తాం. ఇదిగా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నానని అనుకోవాక మళ్ళీ వచ్చి ఎలాగైనా సరే నీ దగ్గర వసూలు చేస్తా. నువ్వు కన్న తండ్రి అని మర్యాద ఇస్తున్నాను, అదిరించి బెదిరించి ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తావు? ఇలా మోసం ఇలాంటి రథవ చచ్చిన ఒకటే బతికిన ఒకటే, పద పదం శవాసనం అంటే శవాసనం రథవ. అయ్యో ఇది ఎక్కడికి ఎలా వచ్చింది? ఇది ఖచ్చితంగా దెయ్యం పనే అయ్యి ఉంటుంది. నేను అప్పుడు చెప్తున్నాను, అందరూ కలిసి ఎగతాళి చేసి అవమానం చేశారుగా, ఇప్పుడే నమ్ముతారు నా మాట? ఇదిగో ఆ ప్రేతాత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతా ఉంది. మరి ఎంత చెప్పినా అన్నయ్య నమ్మడం లేదు, మంది మూఢనమ్మకం అంటున్నాడు. ఇక్కడ ఏదో అక్కడ ఉంది అన్నయ్య. అన్నయ్య అన్నయ్య, నాన్నగారి ఫోటో కింద పడి పగిలిపోయింది. ముందు దాన్ని బయటపడి, లేకపోతే చేయి కోసుకుంటుంది. నువ్వు చెప్పేది కరెక్టే అన్నయ్య, చూడు ఎలా గాయమైందో. ఇంకా తాడు చేతికి ఉంది. ధైర్యం కోసం దాని ముందు తీసి పారే. నీకు ఇష్టం లేకపోతే నువ్వు కట్టుకోకు, నేను మాత్రం దీన్ని తీను.
నువ్వు ఇక్కడికి వచ్చి 10 రోజులు పూర్తయింది. మనం ఎంత సంతోషంగా ఉన్నా కూడా మనసులో ఏదో తెలియని భయం పుడుతుంది. అదే ఇప్పుడేగా తాగడం ఆరంభించావు, అప్పుడే ఎక్కిపోయిందా? నో హీరా, రాత్రంతా అసలు నాకు నిద్రపట్టలేదు. ఒకవేళ ఈ బంగ్లాలో దెయ్యంగానే ఉందా ఏంటి? యువర్ కరెక్ట్. అర్ధరాత్రి తెల్ల చీర కట్టుకుని గజ్జల శబ్దంతో ఒక దెయ్యం నడుస్తూ నాకు కనిపించింది. నో, నువ్వేదో హారర్ సినిమా చూసి కలగన్నావేమో. వాచ్మెన్ వస్తున్నాడు. వీళ్ళకి తాగి తందనాలు ఆడటం తప్ప ఇంకేం పని లేదనుకుంటాను. అతని గెటప్ చూస్తేనే నాకు అనుమానం వచ్చింది. పగలేమో వాచ్మెన్ లా కనిపిస్తాడు, రాత్రి అయితే గోస్ట్ మెన్ లా కనిపిస్తాడు. యు ఆర్ రైట్, సంథింగ్ రాంగ్. హలో రాజేష్ గారు, మనో గారు బయటికి వెళ్ళారు, మా నాన్న అమ్మ కూడా బయటికి వెళ్ళారు. ఇంతకీ మీరెవరు? డీమా, నాతో ఎగతాళిగా ఉందా? పెట్టే పోను. చాలా బోరుగా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? టీవీ పెట్టుకుంటాను, మెగా సీరియల్ చూడచ్చు. ఏమి తోచగా టీవీ పెడితే అందులో కూడా దయ్యం సీరియల్ వస్తుంది. ఓ సారా బాటలు కాదు కాదు, ఓ సోడా బాటలు. ఒరే హరి, ఒరే హరి, మన ఇద్దరం కలుసుకుని ఎన్నాళ్ళయిందిరా? 5-6 నెలల నుంచి నేను ఊళ్ళో లేనురా, మరి ఎలా కలుస్తాను? నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు? చూస్తేనే తెలుస్తుంది. అసలు నీకేమైందిరా? ఎవరి చెప్పమంటావు, ఆ బంగ్లాలో ఏదో మర్మం ఉంది, ఎక్కడ చూసినా పొగే. బంగ్లాకి నిప్పట్టుకుందా? అది కాదురా, ఆ బంగ్లాలో ఏదో దెయ్యం తిరుగుతోంది. మన శాంతిగా నిద్రపోయి ఎన్నాళ్ళైందో తెలుసా నీకు? ఆ భయం పోవడానికి టీవీ పెడితే ఏ ఛానల్ నొక్కినా దెయ్యాలే నవ్వుతున్నాయి, రికార్డు పెట్టినా దెయ్యం పాట పాడుతోంది, ఏం చేయాలో తెలియట్లేదు. లేనిపోని అనుమానాలు పెట్టుకుని నీ మనసు పాడు చేసుకోబాకరా. ఎందుకు ఇలాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిపోయేట్టు వచ్చానరా. నువ్వేం భయపడకు, మా ఇల్లుంది కదా, మా ఇంటికి వెళ్ళి మందేసుకొని హాయిగా మాట్లాడుకుందాం. రారా, ఇది బాగుంది. అయితే నీ డబ్బు వస్తాను. ఇదేరా మా స్వర్గం. అవును, మీ వాళ్ళంతా ఏరి ఏమైందిరా? అమ్మ చనిపోయాక నాతో కృంగిపోయారు, బిజినెస్ లో కూడా నష్టం వచ్చింది. అది తట్టుకోలేక ఒకరోజు మా నాన్న నాన్న విషం దాకా చనిపోయాడు. ఆ రూములోనే మా నాన్న చనిపోయింది. అదిగోరా, ఆయనే మా నాన్న. నాన్న చనిపోయాక నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. రాధ నీకు తెలుసుగా, రాధ నేను పెళ్లి చేసుకున్నాం, అది మరొక ఆడదాన్ని మరిగి నాకు ద్రోహం చేసింది. అందుకేరా దాని ఫోటో అక్కడ తగిలించాను. అది బతుకున్న చచ్చిందాని కింద లెక్కరా. విధంగా నా మొగుడు దయ్యమైపోయాడు, ఆడు చస్తే చచ్చాడు, కానీ నువ్వు మాత్రం నా దగ్గరకు వచ్చావు. ఆ సుఖమే సుఖం ఈ జన్మలో మర్చిపోలేననుకో. నేను కూడా నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, ఆ సుఖం కోసమే నేను నీ దగ్గరకు వచ్చాను. అట్టాగా సరే, మరి ఇంకెందుకు ఆలస్యం రా? ఎందుకంత తొందరపడతావు? ఊరికి చెప్పకూడదు గాని నిన్ను చూస్తుంటే మూడ్ వచ్చేస్తుంది, ఎక్కడో నొక్కాలనిపిస్తుంది. Thank you.
ఇప్పుడు కూడా అన్నయ్య అని పిలుస్తున్నట్టుందిరా. ఏంట్రా భయపడ్డావా? నీకు నిజం చెప్తాను వినరా, మరి ఇదో నా ఫోటో. ఏంట్రా చూస్తున్నావు? చచ్చిపోయినోడు ఎలా వచ్చాడనే. చూసి నాకు హైదరాబాద్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో ఎక్కువగా గర్ల్ ఫ్రెండ్సే ఉన్నారు. ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. రీనా, హలో. మీ సుత్తి కాస్త ఆపుతారా? మనకి ఎంగేజ్మెంట్ అయిందన్న విషయం మర్చిపోకండి. ఎలా మర్చిపోతాను? కానీ మీ అన్నయ్య మాత్రం మన పెళ్లి విషయంలో నెగిటివ్గా ఉన్నాడనిపిస్తోంది. నీకెందుకో డౌట్ వచ్చింది? నేను సంతోషంగా పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అన్నయ్య ఓ షాక్ న్యూస్ చెప్పాడు. షాక్ న్యూసా? ఏమిటి? ఈ మధ్య నీ జాతకం ఎవరికో చూపించాడట. ఆ జాతకంలో ఏదో దోషం ఉందని, ఇంకా ఏవేవో చెప్పాడు. దానికి పరిహారం చేసే వరకు మన పెళ్లి జరగడానికి వీల్లేదని చెప్పాడు. మై గాడ్, నేను ఇది నమ్మలేకపోతున్నాను. అన్నయ్యకి ఎవరా పిచ్చా? నాకు అదే అనుమానంగా ఉంది. తనకు పిచ్చా లేకపోతే మన పెళ్లి జరగడం తనకి ఇష్టం లేదా? ఒకవేళ నువ్వు దూరం అవుతున్నావనే బెంగనుకుంటాను. అన్నయ్య ఎందుకు ఇలా మారాడో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే నేను హైదరాబాద్ నుంచి రాగానే మన పెళ్లి జరిగి తీరుతుంది. ఈ కాలంలో కూడా మూఢనమ్మకాలు జాతకాలు, బొట్టి ట్రాష్. నీ కళ్ళతో నువ్వే చూసావుగా, తన జాతకం బాగాలేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోకూడదని చెప్పానుగా. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మీ ఇద్దరు మంచి కోసమే కదా నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి మీరిద్దరు కలుసుకోవడానికి వీల్లేదు. పోవే లోపలికి. దేనికైనా లిమిట్ ఉంది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఈ రోజుల్లో ఎన్ని పెళ్లిళ్ళు అయిపోవడం లేదు. అవునే, నాకు పిచ్చే. 20 సంవత్సరాలుగా నేను పిచ్చి పట్టి తిరుగుతున్నాను. మీ ఇద్దరు పెళ్లి జరగకుండా ఆపగలిగితేనే నాకు పట్టిన పిచ్చి పోతుంది. ఏంటి బాబు అదోలా ఉన్నా? మీ అన్నయ్య మాట్లాడిన మాటలకి ఇంకెలా ఉండమంటా బాబు? అన్నయ్య ఏదో టెన్షన్లో నేను నీతో అలా మాట్లాడుంటారు. ఇంతకు ముందు ఎప్పుడైనా నీతో అలా మాట్లాడుంటారా చెప్పు. అది నిజమే, కానీ మన ప్రేమను అర్థం చేసుకోకుండా తను ఎందుకు అలా మాట్లాడాడో నాకు అర్థం కావడం లేదు. నేనంత బాధపడ్డాను నీకు తెలుసు. ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నిన్ను చేసుకుంటే నా చెల్లెలు సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు. నా మనసు కేడును శంకిస్తుంటే ఈ పరిస్థితిలో మీ ఇద్దరి పెళ్ళి నన్ను ఎలా చేయమంటావు? ఎన్నాళ్ళు మన పరిచయంలో మీ ఇద్దరికి ఇష్టం లేని పనులు నేను ఎప్పుడైనా చేస్తానని చెప్పు. అలాంటిది ఏమీ లేదు బాబు. ఓకే, నేను సారీ చెప్తున్నాను. ఇప్పుడు నీ మనసు ఏంటో నాకు తెలిసింది. నీకు ఇష్టమైనప్పుడే మా పెళ్ళి. సో లెట్స్ లీవ్ ద టాపిక్. ఓకే, పెళ్ళొస్తాను బట్ నేను మీతో వస్తాను. ఎంజాయ్ అవర్ సెల్ఫ్ ఇఫ్ యు డోంట్ మైండ్. బాబు అన్నయ్య మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు, జాలీగా బయటకు వెళ్దామా? తప్పకుండా వెళ్దాం. కమా. ఏంటన్నయ్య?
లేదు, నువ్వు నిద్రపోయా లేదో చూడడానికి వచ్చాను. చెయ్యి తగిలింది, నువ్వు నిద్రపోమ్మా. నేను ఇంకా పసిపాపను అనుకుంటున్నావా? నువ్వెప్పుడు నాకు పసిపాపవే. నిద్రపోమ్మా. ఒకటికొస్తే మీ అమ్మ దగ్గరికి వెళ్ళరా? అమ్మే చెప్పింది. ఏం చెప్పింది? నేను తీసుకెళ్ళమని. ఏరా అడ్డగడ్డ లేకుండావు, నీ ఎంకమ్మ నువ్వు వెళ్ళి పోసుకోలేవు. అర్ధరాత్రి పూట వచ్చి నన్ను భయపెడుతున్నావు. భయంగా ఉంది లాల్ల. పోరా. అయ్యో అక్కడ దెయ్యం లేదు గీయం లేదు అనవసరం నువ్వు భయపడ్డావురా. ఏరా పని అయిపోగానే పైపు మూసేయాలని చెప్పారా లేదా నీకు? బుద్ధి లేని విధవా. ఏంటిది ఇదేటబ్బా? ఏంట్రా ఇది? మూత్రం. మూత్రమా? వెధవా. అయ్యో అంచనయ్యా. ఆక అమ్మో అయ్యా ఆకు అమ్మా. ఇవాళ డబ్బులు తీసుకోకుండా వెళ్ళనే వెళ్ళను. ఈ జిరాకీ గాడు ఏమిటి గొయ్యి తీస్తున్నాడు? వాడు బాబు పోయాడా ఏమిటి? ఏమిట్రా గొయ్యి తీస్తున్నావు? మీ బాబు పోయాడా? చాలే ఊరుకోవయ్యా, నేను ఘనకార్యం చేయబోతున్నాను. ఈ బంగ్లాలో తిరుగుతున్న దెయ్యాన్ని పట్టుకోవాలి, దాన్ని ఇక్కడ పాతి పెట్టాలి. ఏమిటి దెయ్యమా? ఆ మనుషుల రక్తాన్ని కూల్ డ్రింక్లా తాగుతున్న పిశాచిని నేను ఇప్పుడు గోతిలో పెట్టి పాతి పెట్టబోతాను. అదేమిట్రా దెయ్యం ఎక్కడైనా నడిచొస్తుందా? నడిచి రాకపోతే గజ్జల సౌండ్ ఎలా వస్తుంది? ఏంటి బావయ్య ఒక్కసారి ఆలోచించు, నడిచి వస్తేనే కదా గజ్జల మొత్తం అనిపించేది జిల్ జిల్ జిల్. అది సరే, అసలు ఆ దెయ్యాన్ని పట్టుకొని నువ్వేం చేస్తావు? దాంతో కాపురం చేస్తావా ఏమిటి? ఆ ఇంటికి పట్టిన పీడ వదిలించడానికి పిశాచిని బంధించాలనుకుంటున్నాను. దాన్ని పట్టుకోవడం ఎట్లా ఉన్నా నువ్వు చావకుండా చూసుకో. ఆ దాన్ని పట్టుకొని దాని వీక్నెస్ ఏంటో కనిపెట్టేస్తాను. ఆ వీక్నెస్ కాదు. అది సర్లే, ఆ తర్వాత ఈ బంగ్లాలో ఉన్న దయ్యాన్ని పట్టుకుని బంధించి ఏం చేస్తానో తెలుసా నీకు? దాన్ని బంధించి ఏం చేస్తావేంటి? ఆ సంగతి నీకు తెలీదు. దాన్ని పట్టుకొని ఈ గొయ్యలో పెట్టి మేకులు కొట్టేస్తాను. ఏమిటది చెట్టు అలా తిరుగుతుందండి? ఏమిటది? వీడు చచ్చాడా? చెట్లు వేసుకోకుండా నిజంగా ఈ దయ్యాన్ని పంపే. వీడి డబ్బులొద్దు ఏమొద్దు, బతుకుంటే వలసాకి ఎరగ తినొచ్చు బాబోయ్. అయ్యో అమ్మో. ఓకే నేను రామయ్యతో పంపిస్తాను. రామయ్య ఎప్పుడు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా. ఇంకెక్కడికి వెళ్ళావు? నిజంగా ఇంట్లో ఉండి బోర్ కొడుతుందన్నయ్యా. అయితే ఓ పని చేద్దాం, రేపు ఉదయం మనం పేపర్ ఫ్యాక్టరీకి వెళ్దాం, ఓకేనా? ఓకే. ఏమిటి సార్? రామయ్య. అయ్యా. రేపు ఉదయాన్నే నువ్వు మన ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాతే ఇక్కడికి రావాలి. అలాగే సార్. యూ కెన్ గో. వెళ్ళవయ్యా. హ
హలో హాయ్ ఎవరు బాబు ఎలా ఉన్నా ఏమయ్యా ఇంకా నిద్రపోలేదా అయ్యగారు ఎస్టేట్కి వెళ్ళమన్నారు అందుకే నిద్ర రావట్లే అయితే ఇప్పుడే ఎస్టేట్కి వెళ్ళు అదేంటి అసలు మనస్సాక్షి లేకుండా మాట్లాడుతున్నావు మనస్సాక్షి లేంది నీకే ఎన్నాళ్ళైంది మా అమ్మగారిని చూసి నువ్వు ఎస్టేట్కి వెళ్ళి వచ్చేటప్పటికి నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తాను నువ్వు వెళ్ళి పడుకో అంత మాటనికే నువ్వు లేకుండానే బతకలేనే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వర్క్ ఎలా జరుగుతుంది ఫైన్ సార్ దట్స్ గుడ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నువ్వు ఫ్యాక్టరీ చూస్తూ ఉండవు నేను ఆఫీస్ రూమ్లో ఉంటాను దగ్గరండి చూపించు అలాగే రండి సార్ You can proceed. Okay, sir. Hello? This is a dryer and a tolling machine. హైడ్రోబల్పర్ ట్యాంక్ చూశారుగా జాగ్రత్త మేడం ఇందులో పడితే పీస్ పీస్ అయిపోతాం ఇది రిఫైనింగ్ మిషన్ ఇందులో కలిపితే పేపర్గా మారుతుంది
చర్చిగా రావటం లేదు, ఊళ్ళో లేరమ్మా. అన్నయ్య ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడు, ఏవైందో తెలియట్లేదు, ఎప్పుడు చూసినా డల్ గా ఉంటున్నాడు. దెయ్యాలు భూతాలు ఉన్నాయని అందరూ భయపెట్టారేమో. అన్నయ్య కలంటి మూఢనమ్మకాలు ఏమీ లేవు. స్వామీజిచ్చారని రామయ్య ఇస్తే ఇది కట్టుకున్నాను. ఇది కట్టుకున్న తర్వాత అప్పటి నుంచి నీకేమనిపిస్తోంది? కాస్త ధైర్యంగా ఉంటుంది. నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. ఫాదర్ మీరు ఒకసారి వచ్చి అన్నయ్య చూడాలి. అలాగే రేపు వచ్చి కలుస్తాను. ఫాదర్ మీకు స్తోత్రాలు. ఆ ప్రభు నిన్ను చల్లగా చూస్తాను. వస్తాను ఫాదర్. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? చర్చ్కి వెళ్ళాను ఫాదర్ని కలవడానికి. అయితే పర్వాలేదమ్మా. చూడమ్మా, నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలి. బాను వంటిని పెట్టేవమ్మన్నా? నోనో, నీ చేతులతోనే చేసి ఇవ్వాలి, అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. ఓకే, వితిన్ 2 మినిట్స్. Yeah.
ఏ పాపం తెలియని నా భార్యని అన్యాయంగా చంపేసింది అతయ్య. ఏం చెయ్యను? ఏ తప్పు చెయ్యని వాళ్ళనే దేవుడు శిక్షిస్తాడు. సార్, నేను వెంటనే వెళ్ళి ఆ మాంత్రికుని తీసుకొస్తాను. దేనికి? ఆ దెయ్యాన్ని వదిలించడానికి హోమం చేయాలని ఆ స్వామీజీ చెప్పారు. అలాంటివే ఇక్కడ చెయ్యక్కర్లేదు. అయ్యో, భయంగా ఉంది నాకు. అలా అనకండి. భయపడాలి, అందరూ భయపడాలి. అలా అంటావేంటి రామయ్య? నా భార్య పోయిన తర్వాత ఇక్కడ మేమెందుకు? మేము వెళ్ళొస్తామమ్మా. మరి పూజ? చిన్నయ్య గారు ఒప్పుకోలేదు కదా. నేను మాట చెప్పనా? చెప్పమ్మా. స్వామీజీని అడిగి చూడు, ఆయన ఏదో మార్గం చెప్తారు. అతను గొప్ప మంత్రశక్తి గలవాడు, మంత్రంతో ఏ తంత్రమైనా చేయగలడమ్మా. వెంటనే అతను కలుస్తాను. నమస్కారం స్వామి. బయలుదేరుదామా స్వామి? నువ్వు వచ్చింది నాకంతా తెలుసు. అతను చెప్పాడు కదా హోమం వద్దని. అతను కాదు చెప్పింది, అతనిలో ఉన్న ఆత్మ చెప్పింది. ఆత్మ? ఆ ఆత్మే పెద్దయ్య గారిని కూడా చెప్పింది. పెద్దయ్య గారినా? శరీరం మాత్రం అతందే, ఆ ఆత్మ అవదే. ఆ ఆత్మ తత్వలక్ష్యం అతను చెల్లెలే. ఎన్నో సంవత్సరాలుగా ప్రతీకార వాంఛతో రగిలిపోతోంది. మరణించిన అతని శరీరంలోకి ఆమె ఆత్మ ప్రవేశించింది. దాన్ని అంతం చేయడం సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా దుష్టాత్మలకు అపూర్వ శక్తిని ప్రసాదించే ఈ మహాలయ పక్షంలో దాన్ని అంతం చేయడానికి ఇంకో 12 గడిలు మాత్రమే ఉంది. ఆ లోపు దాన్ని అంతం చేయకపోతే ఏ మంత్రశక్తికి దాన్ని వశం చేసుకునే అవకాశం లేదు. వెంటనే బయలుదేరదాం. Thank you.
ఎందుకు అలా చూస్తున్నా? ఏంటి రాజేష్ గారికి దెయ్యం పట్టింది? అన్నీ నన్ను చంపడానికి వస్తున్నాడు, నాకు భయంగా ఉంది, మన ఎక్కడికి వెళ్ళిపోదాం. వెళ్ళి హోమానికి సిద్ధం చేయండి, వెళ్ళండి. లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఏదో బంగ్లాలో పూజ ఉందని వెళ్ళారు. సరే వస్తాను. Oh, my God.
చేస్తావా లేదా? వెళ్ళకపోతే నువ్వు భూస్థాపితమవుతావు. పూజ పూర్తయ్యే వరకు ఆమె ఆత్మ ఉగ్రరూపంలోనే ఉంటుంది, కాబట్టి ఇతన్ని రక్షించక తప్పదు. ఆ ప్రేతాత్మను బంధించడానికి నా మంత్రశక్తిని ప్రయోగించి పవిత్రాత్మను రప్పిస్తాను. గూడు వదలి నీ గూటికి రా. ఇక్కడి నుంచి వెళ్ళు, త్వరగా వెళ్ళు. బాబు, అన్నయ్య ఎలా ఉన్నాడో? నువ్వు ధైర్యంగా ఉండు, మీ అన్నయ్యకేం కాదు. నువ్వేం భయపడకు, వెళ్ళి చూద్దాం పద. చలే బాబు, ఆగండి. చలే ఆగు, నేను దెయ్యాన్ని కాదు. చలే
మంత్రశక్తే అమ్మా, పూర్వజన్మ ఫలమే ఈ జన్మ. మాతాపిత కర్మఫలం పిల్లలు అనుభవించక తప్పదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిద్దాం. సర్వమంగళ